నమస్తే పీపుల్ వెల్కమ్ టు మిలనేస్ ప్రొడక్షన్స్ కొరటాల శివ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేసి డిజాస్టర్ అందుకోవడమే కాదు ఆచార్య బయ్యర్లకి బోరడంత డబ్బు వెనక్కి కట్టవలసి వచ్చింది ఆచార్య రిలీజ్ అయ్యి ఎనిమిది పైనే ఆయన కొరటాల ఇంతవరకు పబ్లిక్ లోకి వచ్చింది లేదు ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న ఎన్టీఆర్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా కనబడుతున్నారు అయితే ఆచార్య డిజాస్టర్ విషయంలో తప్పంతా కొరటాలదే అన్నట్టుగా చిరంజీవి మాట్లాడారు డైరెక్టర్స్ అందరినీ కలిపి ఈ మధ్యన కొంతమంది దర్శకులు చర్చ్లోకి వచ్చాక డైలాగులు రాసి నటులకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ సంచలనంగా మాట్లాడారు తర్వాత తూచ్ నేను కొరటాలని అనలేదు అన్నారు రీసెంట్గా రామ్ చరణ్ కూడా సినిమాలు పోవడానికి ప్రధాన కారణం దర్శకులదే అంటూ పాయింట్ పాయింట్అవుట్ చేశారు మరోసారి ఆచార్య ఫ్లాప్లో కొరటాలని టార్గెట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ శర్మ సంచలన కామెంట్స్ చేశారు అందరూ ఆచార్య రీ రికార్డింగ్ గురించి అడుగుతున్నారు కానీ ఆచార్యలో రెండు పాటలు హిట్ అయ్యాయి వాటి గురించి ఎందుకు అడగరు అంటూ మణిశర్మ ఆలితో సరదాగా షోలో చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి అలాగే తాను ఇచ్చిన బీజిఎంని కొరటాల పక్కన పెట్టి మరో కొత్త వర్షన్కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు అదంతా కొరటాల చేసిన పనే కొరటాలకి ఇష్టమైన తో వెళ్ళారు చివరికి ఆచార్య ఫలితం మీరు చూశారు అంటూ కొరటాల శివదే తప్పు అని మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ కూడా టార్గెట్ చేయడం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఆందోళనకి కారణమైనది ఇలాంటి కంటెంట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో